భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి ఎన్నికైన ఎర్నాల నగేష్ ను పార్టీ జిల్లా కార్యాలయంలో షాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నియామక పత్రం పంపించడంతో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు శంకరాయను అందజేశారు. షాలువా కప్పి అభినందనలు తెలిపారు. పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడంలో నా వంతు పాత్ర కృషి చేస్తానని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత అభినవ ఛత్రపతి శివాజీ, హిందూ టైగర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కేసీఆర్ కుటుంబంలో గుండెలు రైళ్లు పరిగెత్తిస్తూ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం వైపు దూసుకెళ్తున్న సమయంలో పార్లమెంటు సభ్యులు కోయం బాబురావు గారి సహకారంతో ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడంలో నా వంతు పాత్ర కృషి చేస్తానని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత అభినవ ఛత్రపతి శివాజీ, హిందూ టైగర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కేసీఆర్ కుటుంబంలో గుండెలు రైళ్లు పరిగెత్తిస్తూ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం వైపు దూసుకెళ్తున్న సమయంలో పార్లమెంటు సభ్యులు కోయం బాబురావు గారి సహకారంతో ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీని ముందుకు నడిపించడంలో నా వంతు పాత్ర కృషి చేస్తానని రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత అభినవ ఛత్రపతి శివాజీ, హిందూ టైగర్, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ గారు కేసీఆర్ కుటుంబంలో గుండెలు రైళ్లు పరిగెత్తిస్తూ భారతీయ జనతా పార్టీని తెలంగాణలో అధికారం వైపు దూసుకెళ్తున్న సమయంలో పార్లమెంటు సభ్యులు కోయం బాబురావు